అధికారులు సీజ్ చేశారు, యాజమాన్యం వారు తొలగించారు. సరూర్ నగర్ నారాయణ పాఠశాలలలో వెలుగు చూసిన నిర్వాకం. సీజ్ చేసిన పాఠశాలలకు చట్ట ప్రకారం 10 రెట్లు ఫైన్ విధించాలి. విజయహక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలి. పాఠశాల ప్రధాన ద్వారాల గేటు ముందు పెద్ద పోస్టర్లను అతికించాలి. ఈ పాఠశాలను సీజ్ చేయడం జరిగింది. ఇది అనుమతి లేని పాఠశాల అని సూచనలు ఏర్పాటు చేయాలి. ఇందులో విద్యార్థులు చేరవద్దని విద్యాశాఖ అధికారులు మీడియాకు ప్రకటించాలి. స్కూల్ డైరెక్టర్ పైన క్రిమినల్ కేసును నమోదు చేయాలి. మాసారం ప్రేమ్ కుమార్ రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలోని నారాయణ విద్యా సంస్థలకు చెందిన 2 పాఠశాలలైన రోడ్ నెంబర్ 9 చెరుకుతోట కాలనీ, న్యూ మారుతీనగర్ కాలనీ, కొత్తపేట ప్రాంతంలో నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థలకు చెందిన పాఠశాలలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నారని ఆదాబ్ హైదరాబాద్ ఆధారాలతో వార్తా కథనం ప్రచురించడం జరిగింది. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు సదరు పాఠశాలను 2023 మార్చి నెలలో సీజ్ చేయడం జరిగింది. కాగా పాఠశాల యాజమాన్యం వారు నిబంధనలు అతిక్రమించి విద్యాశాఖ సీజ్ చేసినటువంటి తరగతుల రూమ్ తాళాలు పగలగొట్టి యథావిధిగా తరగతులు నిర్వహిస్తోంది. ఈ విధంగా తరగతులు నిర్వహించడం వలన విద్యాశాఖ అధికారుల తీరు ఏ విధంగా ఉందో ప్రభుత్వం సమాజం గమనించాలి. అయితే జరుగుతున్న ఈ వ్యవహారం అంతటి పైన రీజనల్ జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్ వారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆర్జేడి రంగారెడ్డి డిఈఓలను వివరణ కోరుతూ లెటర్ రాయటం జరిగింది. వివరణ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నారాయణ పాఠశాలలకు పూర్తిగా విద్యాశాఖ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి అధికారులు సీజ్ చేసిన పాఠశాలలను చట్ట విరుద్ధంగా సీజును తొలగించడం నేరంగా భావించి పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యా హక్కు చట్ట నిబంధనల ప్రకారం ఈ పాఠశాలలకు సీజ్ వేయడం జరిగింది, ఇది అనుమతి లేని పాఠశాల అని, ప్రధాన ద్వారాల గేటు ముందు పెద్ద పోస్టర్లు అతికించాలి, ఇందులో విద్యార్థులు చేరవద్దని విద్యాశాఖ అధికారులు మీడియాకు ప్రకటించాలి, ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్న రంగారెడ్డి జిల్లా డిఈఓను తక్షణమే చర్యలు చేపట్టి నిజాయితీ పరులైన అధికారులను నియమించి ప్రభుత్వానికి కోట్ల రూపాయలను గట్టి కొడుతున్న ప్రైవేట్ పాఠశాలను కట్టడి చేయాలని క్రైస్తవ జన సమితి పక్షాన మాసారం ప్రేమ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.